తన బలగం శక్తి మునుగోడు ప్రజలేనని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రైవేటీకరణ చేద్దామనుకునే వాళ్లకు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పిలుపునిచ్చారు. దేశంలో 70,000 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉందని తెలిపారు. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో నీటిగోస తీరిందా, ఫ్లోరసిస్ సమస్యను పరిష్కరించలేదన్నారు. మునుగోడు ప్రజలను కాపాడండి అంటే నాటి బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. సిబ్బన్నగూడెంలో నిద్ర చేసి మేధావులతో మాట్లాడి చైతన్యం తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. ప్రజల్లో అమాయకత్వం ఉంటదో, అప్పటిదాకా దుర్మార్గుల ఆటలు కొనసాగుతాయన్నారు. నేను ఎంత మొత్తుకుంటే ఏం లాభం? పోయినసారి నేను చెప్పిన సభలో నేను ఎందుకు కొట్లాడుతున్నా ఇయ్యాలా? నా బంధువులు, నా బలగం, నా బలం, నా శక్తి మీరే 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 అని నేను చెప్తా ఉన్నా. మీ బలం చూసే కదా మేము కొట్లాడేది. ఇలా వామపక్షాలైనా మేమైనా, వామపక్ష కార్యకర్తలైనా, టీఆర్ఎస్ కార్యకర్తలైనా, ఎవరి బలంతో మేము కొట్లాడాలా? ఎవరి కోసమైతే కొట్లాడుతున్నామో వాళ్ళే సహకరించకపోతే మేమేం చేయగలుగుతాం? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ రకమైనటువంటి శక్తి రాకపోతే చాలా చాలా పెద్ద ఎత్తున మనం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇలా మీటర్లు పెట్టిన వాళ్లకు మునుగోడులో ఏం అవకాశం ఇచ్చినా, వాళ్లకు డిపాజిట్ వచ్చినా కేసీఆర్ మత్తుగా చెప్పిండయా అయినా మాకే గుద్దిండ్రు అంటారు, నన్ను పక్కకు జరిపేస్తారు. నిన్న మీరు చూసిండ్రు కేసీఆర్ అంటే వాడు గట్టిగా మాట్లాడుతుండు, వాని సంగతి చూడుండ్రి, 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనుండ్రి అని బ్రోకర్లను పంపించింది. 20-30 మందిని కొని కేసీఆర్ ను వడగొట్టి మళ్ళీ మనం దీన్ని వశం చేసుకొని తెలంగాణ కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటైజ్ చేస్తామని చూస్తా ఉన్నారు. నేను రైతాంగ సోదరులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. పోయినసారి కూడా నేను చెప్పినా, మళ్ళా ఒకసారి చెప్పడం నా బాధ్యత. ఈ దేశంలో కరెంటు ఉన్నది ప్రజలకు రాదు. ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీ. ఆవిరి బోను, భూమికి పోయింది బోను, నదులలో ప్రవహించేది మనకు అందుబాటులో ఉన్నది 70,000 టీఎంసీ. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప వసతి మన దేశానికి ఉన్నది. ఏ దేశానికి కూడా 50% సాగుకు అనుకూలమైన భూమి లేదు, కానీ భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉన్నది. పనిచేయడానికి 139 కోట్ల మంది ఉన్నాం, మానవ సంపద ఉన్నది. వీటన్నిటి వదిలిపెట్టి కార్పొరేట్ గద్దలకు వ్యవసాయం కూడా అప్పచెప్పాలని భయంకరమైన కుట్ర జరుగుతా ఉన్నది ఈ దేశంలో. మనం వేసే ఓటు జాగ్రత్తగా లేకపోతే, ధర్మం వైపు నిలబడకపోతే పెట్టుబడి. మునుగోడులో కేంద్రంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వసమెత్తారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడును మర్చిపోనంటూ మాట ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తొలిసారి పెదవి విప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కూడా కేసీఆర్ మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలంటారు? సింహబిందు, ఏదైతే ముందుగా ఎక్స్పెక్ట్ చేశామో అదే రీతిలో ఈరోజు కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడడం జరిగిందని చెప్పుకోవచ్చు. నీచ రాజకీయాలకు తెరదీయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటీకరణ కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలను కొనే నీచమైన స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుంది అంటూ కూడా బీజేపీ పైన చాలా క్లియర్ గా ఈరోజు మాట్లాడడం జరిగింది. 4 సింహాలను నా వెంట తీసుకొని వచ్చాను. ఈరోజు వాళ్ళు ఏదైతే 100 కోట్ల రూపాయలు ఆశ చూపించినా వాళ్ళ అమ్ముడు పోకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడారు. వీళ్ళంతా కూడా ఈరోజు తెలంగాణ ప్రజల వెంట ఉన్నారంటూ కూడా మాట్లాడాడు. అదేవిధంగా వంట గ్యాస్ కు సంబంధించి కూడా నాడు 400 రూపాయలు ఉన్న గ్యాస్ నేడు 1200 రూపాయలు అయింది. పెట్రోల్ నాడు 60 రూపాయలు ఉంటే ఈరోజు 110 రూపాయలు అయింది అంటూ కూడా చెప్పారు. తెలంగాణలోనే బీజేపీ రాష్ట్రాలలోనే ఈ యొక్క మార్పును చాలా క్లియర్ గా చూడొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని వదిలేసి ఒక ప్రైవేటీకరణ కోసం ఏదైతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వేతర సంస్థలను కూడా మొత్తం పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నింది కాబట్టి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి అంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఎక్కడైతే మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులందరికీ కూడా రైతులకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే వడ్ల విషయంలో
బీజేపీ అనుకరించిన వైఖరి, నూకలు తిని బతకండి అన్న బీజేపీకి ఓటేద్దామా లేదా ధర పెట్టి కొన్న టీఆర్ఎస్ కు ఓటేద్దామా అంటూ కూడా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పెద్ద ఎత్తున చేనేతకు సంబంధించి కూడా కేసీఆర్ సూటిగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. చేనేత కార్మికులకు సంబంధించి ఆ జీఎస్టీకి సంబంధించి కూడా 5% జీఎస్టీ చేనేత కార్మికుల దగ్గర వసూలు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం బీజేపీ అంటూ కూడా పెద్ద ఎత్తున ధ్వజం ఇచ్చారు. ఓవరాల్ గా కేసీఆర్ సభ ఈ రోజు కనుక చూసుకుంటే చాలా చిత్రనమ్మలకు అనేక విషయాలను కూడా అర్థమవుతుంది. ఈ యొక్క మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టే పరిస్థితి తీసుకువచ్చింది. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి తల్లొగ్గక వాళ్ళందరి బండారం బయట పెట్టి ఈరోజు యావత్ దేశం కూడా బీజేపీని అసహించి ఎమ్మెల్యేలు తీసుకువచ్చారంటూ కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే నిన్న మొన్న కేసీఆర్ మీటింగ్ ఉంటుంది, ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా అన్ని విషయాలు చెప్తారనుకుంటే కూడా భావించిన వాళ్ళందరికీ కూడా ఈ సభ ద్వారా ఈరోజు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. బీజేపీ ఎటువంటి కుట్రలు పన్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ పనిచేయవు, తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు అంటూ కూడా ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారని చెప్పొచ్చు. మరి నిజంగా మునుగోడు ఓటర్లు ఈ యొక్క బహిరంగ సభ తర్వాత ఎటువంటి తీర్పునిస్తారన్నది కూడా ప్రస్తుతం చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఈమె అంటే గోపి అంటే ఈ మునుగోడు సభలో అయితే సీఎం కేసీఆర్ మునుగోడు ప్రజలకు ఉద్దేశించి మీరు నాకు గెలిపిస్తే మర్చిపోనని చెప్పారు, కానీ ప్రత్యేకించి మునుగోడు ప్రజలకు ఏం చేస్తారన్న విషయంలో ఎటువంటి మాటలు ఇవ్వనట్టుగా కూడా కనిపిస్తోంది మనకి. రైట్, గతంలో శివన్నగూడెం కి సంబంధించిన రిజర్వాయర్ కి సంబంధించి కూడా అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు సంబంధించి గతంలోనే నేను శివన్నగూడెంలో రాత్రి నిద్ర చేసి మరీ పెద్దవాళ్ళందరితో కూడా మాట్లాడి ఇక్కడ ఒక రిజర్వాయర్ కడితే ఆ యొక్క రిజర్వాయర్ ద్వారా అనేక మంది చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయంటూ కూడా తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఫ్లోరిన్ వాటర్ తాగాల్సిన అవసరం ఇకపై నల్గొండ జిల్లాలో ఉండదు కాబట్టి అది ఒక దూరదృష్టితోటి అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాతే శివన్నగూడెంలో ఈ యొక్క రిజర్వాయర్ ను కూడా ఏర్పాటు చేశాము అంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ మునుగోడు బై ఎలక్షన్ లో కనుక ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తే మాత్రం ఆ ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది, దేశవ్యాప్తంగా అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా బీజేపీ టీఆర్ఎస్ నేతలను కొనడానికి మాత్రమే ఉపయోగిస్తుంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరొక వైపు మునుగోడు ఎన్నికల తర్వాత అది ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పైన ఒక క్లారిటీ ఇస్తానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. మరి మునుగోడు ఎన్నికలు మరి 3 రోజుల్లో మునుగోడు ఎన్నికలున్న నేపథ్యంలో ఈ రోజు జేపీ నడ్డా ఇటు బీజేపీ బహిరంగ సభ అకస్మాత్తుగా క్యాన్సిల్ అవ్వడము, మరి ఈ రోజు కేసీఆర్ అక్కడే మునుగోడు నియోజకవర్గంలో సభ పెట్టడం తోటి ఇటు ఇప్పటికీ బీజేపీ పైన ఆరోపిస్తున్న టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ 4 ఎమ్మెల్యేలు కనుక అమ్ముడుపోయి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నడ్డా భారీ బహిరంగ సభలో వీళ్ళందరినీ బీజేపీ కండువా కప్పి ఆహ్వానించేవాడు. మరి ఈ రోజు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి మనం బయటపడ్డామంటే కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చూపించిన తెగువే కారణం అనేది కూడా టీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. మరి ఏదేమైనా 3 రోజుల్లో మునుగోడు భవితం అనేది తేలిపోనుంది. మరి 3వ తేదీన జరిగే ఎన్నికలకు ఇటు మునుగోడు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది కూడా ప్రస్తుతానికైతే వెతి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.